హాయ్ ఫ్రెండ్స్, ఈ నెల 24వ తారీఖు తిరుమల కుమారధార్ ముక్కోటి ఉంది కదా, ఎలా వెళ్లాలో చూద్దాం. తిరుపతి నుంచి బయలుదేరి ఘాట్ రోడ్ లో మనం తిరుమల చేరుకోవాలి. తిరుమల చేరుకున్న వెంటనే మనము ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది కదా, ఔటర్ రింగ్ రోడ్ లో మనం శిలాతోరణం దగ్గరికి వెళ్లిపోవాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది శిలాతోరణం రోడ్డు. అక్కడ నుంచి ధర్మగిరి రోడ్ లో కొంచెం దూరం వెళ్లిన తర్వాత కుడివైపు మనకి వేదపాఠశాల రోడ్డు వస్తుంది. ఆ రూట్ లో కొంచెం దూరం వెళ్తే మనకి దారిలో వినాయకుడి గుడి కూడా కనిపిస్తుంది. అది దాటిన తర్వాత మనం ఎడమవైపు కుమారధార బోర్డు అని ఉంటుంది, దానికి కుడివైపు మట్టి మార్గంలో వెళ్లాలి. ఇదంతా కూడా వేదపాఠశాల కొద్దిగా ముందు వస్తుంది. వేదపాఠశాల అంచులోనే మనం అడవి ప్రయాణం ఉంటుంది. 8 కిలోమీటర్లు ఇలా ప్రయాణించిన తర్వాత మనకి కుడివైపు ఈ కుమారధార పసుపుధార జంట ప్రాజెక్టులు కనిపిస్తాయి. మనం ఇప్పుడు పసుపు దార జంట ప్రాజెక్ట్ పైకి ఎక్కాలన్నమాట. ఇప్పుడు మనము పసుపు దార డ్యామ్ పైన లాస్ట్ వరకు కూడా మనం వెహికల్స్ వెళ్తాయండి. ఇప్పుడు చూడండి, పసుపు దార డ్యామ్ చివరిలో వెహికల్స్ పెట్టేసి అక్కడ నుంచి నడక మార్గంలో మనం బయలుదేరాలి. సుమారు మొత్తం 1.5 కిలోమీటర్స్ నడవాలి. ఫస్ట్ 500 మీటర్లు మామూలుగా దారి ఉంటుంది అనమాట, ఎందుకంటే మనము పసుపు దార కాలువలోకి దిగేంత వరకు బాగుంటుంది. ఇప్పుడు 500 మీటర్ల తర్వాత మనము చిన్న దీనిలోకి కాలువలోకి దిగేస్తాం అనమాట. ఇదే పసుపు దార కాలువ. స్టార్టింగ్ లో కొంచెం దూరం ఊట ఉండదు, మళ్ళీ తర్వాత మనకి నీటి సదుపాయం ఉంటుంది, తాగాలంటే కూడా అక్కడ తాగొచ్చు. ఆ లోయలో కానీ దగ్గరితే మనం కుమారధారను చేరుకున్నట్లే. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు, అటవీ శాఖ వాళ్ళు సంయుక్తంగా ఇక్కడ మొత్తం కూడా బ్యారికేడ్ నిర్మించుంటారు, కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు లోయలో దిగుతున్నారు చూడండి, ఇదే పసుపు దార తీర్థం లోయ. ఈ లోయలో దిగి కొంచెం దూరం నడిస్తే మనం కుమారధార తీర్థాన్ని చేరుకుంటాము. ఈ యొక్క ముక్కోటి సందర్భంగా బ్రహ్మాండ దేవతలు ఇక్కడ సంచరిస్తూ ఉంటారని, ఈ టైంలో కనుక మనం అక్కడ స్నానం ఆచరించినట్లయితే మనకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి వెంకటాచల మహత్యంలో స్పష్టంగా చెప్పబడింది. ఈ యొక్క లోయలో దిగిన తర్వాత కేవలం 100 మీటర్లు నడిచినట్లయితే మనము ఈ యొక్క కుమారధార తీర్థానికి చేరుకుంటాము. మీరు గనక తిరుపతి వాసులైనా మీరు దగ్గరలో ఒకవేళ వీలుంటే ఖచ్చితంగా ఈ యొక్క కుమారధార ముక్కోటికి రండి, తీర్థస్నానం ఆచరించండి, దేవదేవుని ఆశీస్సులు పొందండి. ఓం నమో వెంకటేశాయ.